జాతిపితా మహాత్మా గాంధీ ఆశయాలు అందరికీ ఆదర్శమని కాబూల్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా కాబూల్ వైసీపీ పార్టీ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక ట్రంక్ రోడ్లో ఉన్న జాతిపితా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్రం కోసం శాంతియుతంగా పోరాడిన మహానేత జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక గొప్ప మహానుభావుడు, దేశ స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో పోరాటం చేసిన వ్యక్తి. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఈరోజు మొట్టమొదటిగా చెప్పుకునేది మహాత్మా గాంధీ గురించి, మన బాపూజీ గారి గురించి. అటువంటి గొప్ప నేత ఈరోజు గాంధీజీ కాగని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అటువంటి గొప్ప నాయకుడికి ఎప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం కూడా జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, ఇవన్నీ కూడా ఘనంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అటువంటి గొప్ప నాయకుడి గురించి మన భావితగా పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం మన సంస్కృతిని, మన భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులని ఏ విధంగా వారు పోరాడారు, ఏ విధంగా ఈరోజు స్వాతంత్రం అనేది వచ్చింది అని చెప్పాల్సిన ఆవశ్యకత మన బాధ్యత కూడా. అందుకే ఇటువంటి కార్యక్రమాన్ని, గొప్ప కార్యక్రమాన్ని, గొప్ప నాయకుడిని మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ మన పిల్లలకి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అప్పుడే పిల్లలు కూడా అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు కొనసాగే ఆవశ్యకత ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి గాంధీజీ గారు, అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు, అదేవిధంగా ఎంతోమంది స్వాతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, చాలామంది ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడాలని ఎక్కువగా ఎంతోమంది ఉన్నారు. మనందరికీ కూడా తెలుసు ఆయన ఎప్పుడు కూడా గ్రామ స్వరాజ్యం కావాలి, మన దేశ ప్రజలు బాగుండాలంటే గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ దేశం ప్రగతి సాధిస్తుంది, అన్ని రంగాల్లో ముందుకు పోద్ది, కాబట్టి దాన్ని ఆచరించండి అని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అందుకే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ గారి కళను సాకారం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్క పల్లెలు కూడా సచివాలయాలు, ఆరోగ్య సెంటర్స్, హెల్త్ సెంటర్స్, డయాగ్నోసిస్ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి ఎక్కడికక్కడే పరిపాలన అందించే విధంగా, సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం.